హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు ఉన్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో తోకాయి కాలేని పిట్ట తొంభయ్యా మడలెగిరొచ్చింది ఏందమ్మా తీయని కబురు ఏంటమ్మా చల్లని కబురు స్పెషల్ షో ఏంటో అర్థమైపోయింది అనుకుంటాను అవునండి దూరాలు కలిపే దారాలు ఉత్తరాలు అలాంటి ఉత్తరాల గురించి మీ స్వీట్ మెమరీస్ మీరు పంచుకోవాలంటే మన ముందున్నారు ఒక స్పెషల్ గెస్ట్ మిస్టర్ కేవి సుబ్బారావు గారు రిటైర్డ్ ఎస్పీ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ మరి వెల్కమ్ చెప్పేద్దాం ఇంకెందుకు ఆలస్యం మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం 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 వెల్కమ్ సుబ్బారావు గారు టు అవర్ స్పెషల్ షో హాయ్ అండి సుబ్బారావు గారు ఎందుకంటే సార్ మీ గురించి నేను చాలా అన్నాను కుప్పదానాలు చేస్తారని అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తారని అందుకనే మీకోసం మానవత్వం అనే పాటతో స్వాగతం చెప్పాను మీ గురించి ఒకసారి మన శ్రోత అందరికీ వినిపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో చెప్పండి హలో సుబ్బారావు గారు వినిపిస్తుంది చెప్పండి వినిపిస్తుందా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది టీమ్ హలో చెప్పండి సార్ హలో వినపడుతుందా వినిపిస్తుంది మీరు చెప్పండి ఓకే ఓకే నేను ఇక్కడ కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూరు గ్రామం అక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ మా పేరెంట్స్ స్టడీస్ అంతా కూడా చిన్నప్పుడు అంతా గవర్నమెంట్ స్కూల్సే అప్ టు ఆల్మోస్ట్ ఆల్ మై ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే ఒకటి నుంచి 5 దాకా ఒక చోట మళ్ళీ 6 నుంచి 10 దాకా ఒక చోట మళ్ళీ ఇంటర్మీడియట్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఎంఏ ఇంగ్లీష్ చేశాను అది కరస్పాండెన్స్ ద్వారా చేశాను ఆఫ్టర్ మై జాయినింగ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఇన్ 1980 అప్పుడు జాయిన్ అయ్యాను డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత అంచెలంచెలుగా హార్డ్ వర్క్ చేస్తూ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసే వివిధ టెస్ట్లన్నీ కూడా పాస్ అవుతూ అకౌంటెంట్ అయ్యాను మళ్ళీ ఇన్స్పెక్టర్ అయ్యాను తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయ్యాను మళ్ళీ సూపరింటెండెంట్ అయ్యాను ఆ రకంగా ఒక స్టెప్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ ఉన్నారు ఆ రోజు మీ యొక్క ఫీలింగ్ ఏంటి సార్ అంచెలంచెలుగా ఎదిగి ఒకేసారి ఉన్నత పదవికి వచ్చారు కదా అవును ఆ ఫస్ట్ డే మీ ఎక్స్పీరియన్స్ అక్కడ స్టాఫ్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ ఫీలింగ్ ఏంటి 29/11/1980 నాకు ఆ డేట్ బాగా గుర్తు ఆ రోజు ఆదోని ఒక కర్నూలు జిల్లాలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆదోని అనేది ఒక ఇండస్ట్రియల్ టౌన్ అది సెకండ్ బాంబే అని పిలుస్తారు దాన్ని ఎందుకంటే కాటన్ అంతా కూడా ఎక్కువగా బాగా అక్కడ డిమాండ్ ఉంటుంది బాగా ప్రొడక్షన్ అంతా ఉంటుంది అక్కడ నేను పనిచేసే అవకాశం కలిగింది ఒక షార్ట్ పీరియడే పనిచేశాను అక్కడ అయితే ఆ పనిచేసిన ఒక 4 మేబీ 6 మంత్స్ అనుకుంటాను చాలా అసలు నన్ను ఎంత ఒక వాళ్ళ ఇంటి సభ్యునిలాగా చూసుకున్నారు ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా సీనియర్స్ అయితేనేమి ఓకే అండి నాతో పాటు ఉన్న వాళ్ళు అందరు కూడా చాలా బాగా చూసుకున్నారు హలో హలో సుబ్బారావు గారు మీ నాన్నగారు ఏం చేస్తారు మా ఫాదర్ వచ్చి విలేజ్ కరణం అప్పట్లో కరణం వ్యవస్థ ఉండింది కరణం సిస్టమ్ కరణం రెడ్డి ఆ సిస్టమ్ ఉండింది విలేజ్ రెవెన్యూ సిస్టమ్ మా ఫాదర్ కరణంగా చేశారు బొల్లవరం అని మా పక్కనే విలేజ్ చాలా కాలం ఆయన చేశారు
ఇప్పుడు లేరు, ఫాదరు మదరు ఇప్పుడు కూడా ఇప్పుడు లేరు వాళ్ళు ప్రస్తుతం. అయితే మాకు ఒక తృప్తి ఏమిటంటే మా ఫాదర్ మదరు మా దగ్గరే ఉన్నారు, అది మాకు తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో. బాగా అల్లరి చేసేవారా, తప్పులు చేసేవారా, సరిదిద్దుకోవడాలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఏదన్నా ఉంటే 1 or 2 మాతో పంచుకోండి. మీ బాల్యంలో అల్లరి చేసినప్పుడు కానీ మీ నాన్నగారితో మీకు తిట్లు, చిన్నప్పుడు బాగా గుర్తున్న సంఘటనలు ఏవైనా? తిట్లు అంటే ఒకటిసారి జరిగింది. మేము మా ఊర్లో ఒక బావి ఉండేది, అంత దిగుడు బావి, ఈత నేర్చుకునే వాళ్ళం అక్కడ. అక్కడ వెళ్ళాం ఒకసారి, నేను మా సిస్టరు ఇద్దరం కలిసి వెళ్ళాము ఈత కొట్టడానికి. ఎవరు లేరు, పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు మమ్మల్ని చూశారు మా ఫాదర్, చూసి ఒకసారి బాగా వాయిన్ చేశాడు. అప్పుడు అది ఒక్కసారి, అదొక్కటి మాకు బాగా గుర్తు. తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా స్కూల్ వెళ్ళాలి, ఒకరోజు సెలవు అంటే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆయన. కంటిన్యూగా ప్రతిరోజు స్కూల్ అటెండ్ కావాల్సిందే, అట్లా అంత డిసిప్లిన్డ్గా ఉండేవాడు చదువు విషయంలో. దానివల్లనే అనుకుంటాను అప్పట్లో నేను ఆ రోజుల్లోనే 1974 స్కూల్లోనే ఫస్ట్ వచ్చాను మొత్తం. వెరీ గుడ్, పదవిలో రిటైర్ అయ్యారు. సార్ ఒక్క నిమిషము, మనకు ఒక మొబైల్ యాడ్ అయ్యారు, పలకరిద్దామండి. హలో అండి. హలో, నమస్కారం అండి, స్వాగతం స్పెషల్ షోకి ఎన్ఆర్ఐ రేడియో తరపున. నమస్తే అండి. ఉత్తరం వచ్చిందండి సార్కి. సార్కి ఉత్తరం వచ్చిందా అండి? క్షేమము. గౌరవనీయులైన కేవి సుబ్బారావు గారి సూపరింటెండెంట్ పోస్ట్ మాస్టర్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, మేము అంతా క్షేమం, మీరు క్షేమని తెలుస్తున్నాం. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా, ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియోలో మీతో ముఖాముఖి జరుగుతున్నందున మా ఆనందానికి హద్దు లేదు. స్త్రీతో మాట మీతో పాట, మీరు మంచి గాయకులు, కళాప్రియులు, దానశీలిగా, కర్మకర్తగా అందరి మన్ననలు పొందిన మీరు, మీ తల్లిదండ్రులకే కాక మీ ఊరికి కూడా పేరు తెచ్చినందుకు, మీ కర్తవ్య నిర్వహణలో మీరు సాధించిన అనేక అవార్డులు మీకు ఆభరణాలు. మీపై ప్రశంసల జల్లు కురిపించినటువంటి ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున ధన్యవాదములు. ఉత్తరం అందిన వెంటనే మీరు జాబు వ్రాయగలరు, మీ జాబు కోసం మీ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ అభిమాని శ్రోత వీరేంద్ర. చక్కని కబురు చెప్పి చదివి వినిపించారు. సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేశారు కాబట్టి ఈ తరానికి ఉత్తరాలు అంటే ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఉత్తరాన్ని ఒక మచ్చుగా చూపిద్దాం అని చెప్పి రాసినటువంటి ప్రయోగం అండి. నిజంగా వీరేంద్ర గారు అనుకోవాలి, ఆ రోజుల్లో ఉత్తరాలు వస్తే ఒక స్వీట్ మెమరీస్ లాగా దాన్ని అట్లా తీసిపెట్టుకోవడం. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి దాదాపు 30-40 ఏళ్ల కిందట రాసిన ఉత్తరాలు కూడా నా దగ్గర, స్టిల్ ప్రిజర్వ్డ్ దెమ్. ఇంకా మేము ఎప్పుడన్నా ఫంక్షన్స్ పెట్టినప్పుడు కూడా గెస్టులు వచ్చేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్, ఆ ఇన్లాండ్ లెటర్స్ ఆ రోజుల్లో రాసినవి వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపించేవాళ్ళు. చూడండి సార్, మీ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం, మేము ఈ రోజు కూడా వాటిని ఒక స్వీట్ మెమరీస్గా పెట్టామని. రియల్లీ ఆ రైటింగ్ వల్ల రాయటం అనేది, ఉత్తరాలు రాయటం అనేది ఒక మంచి అలవాటు. దానివల్ల మంచి లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ డెవలప్ అవుతాయి. అది దట్ ఈజ్ నౌ వీఆర్ మిస్సింగ్, ఈ ప్రజెంట్ జనరేషన్ అది మిస్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చెప్పండి, ఇలా మిస్ అవుతున్నారనే జనాలకి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియడం కోసం చిన్న మచ్చిగా చెప్పాను అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి. ఎస్ ఎస్ ఎస్, థాంక్యూ సో మచ్ వీరేంద్ర గారు ఫర్ కాలింగ్, కాల్ చేస్తూ ఉండండి. అలాగే మేడం గారు, థాంక్యూ అండి. మనకు ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, స్వాగతం అండి, స్వాగతం ఎన్ఆర్ఐ. హాయ్ శ్రీ గారు. ఓకే, హాయ్ అండి. విఠల్ ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఈ ఉత్తరం ద్వారా మీ గురించి బాగా తెలుసుకున్నాను సార్, చాలా బాగా రాశారు వీరేంద్ర గారు. ఓ, మొత్తం వర్ణించడం జరిగింది అన్నమాట అందులో.
సో చేసాము డిపార్ట్మెంట్ లో 38 ఇయర్స్ చేసాం సర్వీస్. డిపార్ట్మెంట్ లో మేము మొదట ఎంటర్ అయినప్పటికీను ఇప్పటికీను దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆల్సో, ఎందుకంటే టెక్నాలజీ రెవల్యూషన్ చాలా చేంజెస్ వచ్చాయి మేము ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ చూస్తే. అది చెప్పండి చెప్పండి. చాలా బాగుంది సార్, అదే వింటున్నాను. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్. మా చాలా మంది 122 కంట్రీలో వింటా ఉంటారు సార్ మీరు మాటలు మాట్లాడేది, ప్లస్ ఈ షో. అవును సార్, చాలా పెద్ద నెట్వర్క్ సార్ ఇది, ఇంటర్నెట్ ద్వారా రేడియో కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాల వాళ్ళందరూ ఎవరైతే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని లేదంటే వెబ్ ద్వారా వింటా ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా స్మూత్ గా క్లియర్ గా వినబడుతుంది సార్. బై ద వే మీరు వీడియో కాల్లో ఉన్నట్టున్నారు సార్, అందుకే ఇందాక డ్రాప్ అవుతున్నారు అది నేను చెప్పదలుచుకున్నాను. జస్ట్ ఆడియో కాల్ అయితే ఇంకా స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఆడియో కన్వర్ట్ చేశాను. ఆడియో ఓన్లీ. అవునా? అయితే ఓకే, అయితే ఓకే. ఒకప్పుడు మేము ఎంటర్ అయిన రోజుల్లో అనుకోండి, ఇంకా అంటే మాకంటే ముందు జనరేషన్స్ అనుకోండి, అప్పుడు ఓన్లీ కమ్యూనికేషన్ అంటే లెటర్స్ రాయటము లేదు పార్సల్స్ పంపించడం లేదు మనీ ఆర్డర్స్ పంపించడం, ఇంతవరకే అప్పట్లో ఉండింది పార్సల్స్ పంపించడం అట్లా. అయితే రాను, ఎందుకంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ చేంజింగ్, ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ నౌ. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు 120 దేశాల పైన అందరూ ఒక్కసారిగా ఈ ప్రోగ్రామ్ వినగలిగే ఆ స్టేజ్కి వచ్చాం బికాస్ ఆఫ్ టెక్నాలజీ. దానివల్ల ఏమైందంటే డిపార్ట్మెంట్లో కూడా సో మెనీ చేంజెస్ వచ్చాయి, ఎందుకంటే ప్రజలకు ఏది అవసరమో అది కావాలి. అంటే లెటర్స్ అవన్నీ ఉన్నాయి, ఏది తీసేయలేదు డిపార్ట్మెంట్లో, అన్నీ ఉన్నాయి. ఏ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ ఉన్నాయి. ఒక టెలిగ్రామ్స్ అట్లాంటివి కొన్ని తీసేశారు, ఎందుకంటే వాటి ప్లేస్లో ఇంకా ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి. అయితే రాను ఆన్లైన్ సర్వీసెస్ వచ్చాయి మొత్తం. ఏటీఎం కార్డ్స్ అయితేనేమి, ఏటీఎం సెంటర్స్ అయితేనేమి, ఇట్లా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సేవింగ్స్ బ్యాంక్స్ అనేది లేదు మొదట్లో, డబ్బు వేయడం తీయడం అనేది పోస్ట్ ఆఫీస్కి సంబంధం లేదు మొదట్లో. అయితే మొత్తం కంట్రీ వైడ్గా నెట్వర్క్, ఇంత నెట్వర్క్ ఉండే ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే కేవలం పోస్ట్ ఆఫీసే. 150 పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా. సార్ నేను ఒకటి అడగదలుచుకుంటున్నా సార్, ఒకటి మీరు ఇంత సీనియర్ కాబట్టి ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఆ ముందు, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఆ తర్వాత ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు అన్ని మెసేజ్లు కానీ అవంత ఈజీ అయిపోతుంది కదా. అప్పుడు ఉన్న ఆ టైంకి అప్పుడు లెటర్ ద్వారా మెసేజ్ పోయేది, పెళ్లి ఇవేదో మ్యారేజ్ కార్డులు కూడా కానివ్వండి, అలాంటి అన్ని మనం అప్పుడు పంపించేవాళ్ళు, ఇప్పుడు అది లేదని అనుకుంటున్నాను చాలా తక్కువ. మీరు చెప్తే వింటానని సార్ అట్లా. అవును, అది తగ్గిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ కమ్యూనికేషన్. మేము ఒకప్పుడు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒకప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు మేము మైసూర్లో మాకు ట్రైనింగ్ సెంటర్, నెలలు అక్కడే ఉండేవాళ్ళం. మాకు అప్పుడు కమ్యూనికేషన్ ఏముంది, ఒక చోట ఏదో ఫోన్ పెట్టేవాళ్ళు, అది ఒక ఈవినింగ్ టైంలో ఒక పర్టికులర్ టైంలో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. ఇంకా మాకు మిగతా కమ్యూనికేషన్ లేదు, ఈవెన్ సెల్ ఫోన్ కూడా లేదు అప్పట్లో ఇంత పాపులర్ గా. ఉత్తరం రాయటమే, ఇంటి నుంచి ఉత్తరం రాయాలి, మేము ఉత్తరం రాయాలి, అంతకుముందు కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు రాను చేంజెస్ వచ్చాయి మొత్తం, అంత ఫ్యాక్స్ వచ్చేసింది, ఈమెయిల్ వచ్చేసింది, ఈమెయిల్ ఇంకా రెవల్యూషన్ అది. ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చేసింది ఇప్పుడు. తర్వాత మనం బస్సు ఎక్కినప్పటి నుంచి మీరు ఎక్కడున్నారు ఏమిటి అనేది కనుక్కోవడానికి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. కాబట్టి ఉత్తరం రాసే అవసరం మనుషులకు వస్తా అంటే పాస్పోర్ట్ కానివ్వండి, జాబ్ న్యూస్ కానివ్వండి, జాబ్ లెటర్ కాల్ లెటర్ కానివ్వండి, ఇలాంటివి తప్ప పర్సనల్ గా చాలా తక్కువైందని మీరు చెప్పింది అర్థమైంది సార్. శ్రీ గారు, యాక్చువల్లీ నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను, ఏమైనా కాలర్ ఉంటే చెప్పండి. ఇంకోటి నేను ఇజ్రాయెల్ ఉంటున్నా కదా సార్, ఇప్పుడు ఎందుకంటే లోకల్ గా అక్కడ ఎక్కువగా నేను పోస్ట్ ఆఫీస్ ని ఎక్కువ యూజ్ చేయలేదు. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నా కాబట్టి మేము ఏమైనా పంపించుకోవాలన్నా కొరియర్ చేయాలంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బాగానే వాడుకుంటున్నా సార్ ప్రజెంట్, ఎట్ ప్రజెంట్. బై ద వే ఇక్కడ ఏంటంటే సార్, 99% ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాడతారు సార్, ప్రతి గల్లీకి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది సార్ ఇజ్రాయెల్ కంట్రీలో. నాకు తెలిసి 99% వాళ్ళకి ఏ పార్సల్ వచ్చినా సార్ పోస్ట్ లోకి వెళ్ళి ఇంటికి ఒక చిన్న మెయిల్ బాక్స్ లో ఒక చిన్న లెటర్ వస్తుంది, అది మీరు అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలని. ఇవేందో ఎన్వలప్ కవర్ ఉన్నా అక్కడ పర్సనల్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడు. ఏదో
ఏదో ఎమర్జెన్సీయో లేదంటే ఏమో ట్యాక్సెస్ ఏమైనా కట్టినాయేమో కానీ నార్మల్ అయితే వాళ్ళ ఇంట్లో చిన్న బాక్స్ లో ఒక డ్రాప్ చేస్తారు. ఈ టైం నుంచి ఈ టైం పోస్ట్ ఆఫీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఆ డేస్ తర్వాత మళ్ళీ అది రిఫండ్ అంటే రిటర్న్ వెళ్ళిపోతుంది అన్నట్టు. వీళ్ళు కానీ వెళ్ళి అక్కడ పికప్ చేసుకోకపోతే. సో ఇది నేను చూశాను సార్, ఇక్కడ ఇది ఇక్కడ నేను చూశాను. చాలా పోస్ట్ ఆఫీస్ ఉన్నంత ఇంపార్టెన్స్ బ్యాంక్ లేదు సార్ ఇక్కడ. Very happy to hear that our post office is having such a demand. Right, sir. అది ఒకటే చెప్పాలనుకున్నాను. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి. మనకు డోర్ డెలివరీ సిస్టమ్ అనేది చాలా లిమిటెడ్ కంట్రీస్, దాంట్లో మన ఇండియా ఇస్ ది బిగ్గెస్ట్ వన్. అంటే డోర్ డెలివరీ మనం ఇవ్వగలుగుతున్నాం పోస్ట్ మ్యాన్ ద్వారా. మిగతా చాలా దేశాల్లో మీరు చెప్పిన సిస్టమే, అంటే దే హావ్ టు గో అండ్ కలెక్ట్ ది వాళ్ళ సంబంధించిన ఆర్టికల్స్ ను అక్కడ పర్టికులర్ సెంటర్ లో తీసుకోవాలి. అది కూడా ఎట్లా ఉంటది అంటే సార్, మనం బ్యాంక్ కి వెళ్ళి ఏ విధంగా అయితే మనీ డ్రా చేసుకుంటామో ఆ విధంగా సీరియల్ నెంబర్ తీసుకుని వెయిట్ చేసి దాని ప్రకారంగా చూసినట్లయితే మన ఇండియా ఇస్ గుడ్. నేను అట్లా అనట్లేదు, కాకపోతే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ని వీళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు అనేసి చెప్తున్నాను అన్నమాట. అది చాలా సంతోషం. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను ఇజ్రాయెల్ అంతా పోస్టల్ సర్వీసెస్ బాగా యూస్ చేస్తున్నారు అనేది. ఏదైనా సరే అక్కడ బహుశా ఇప్పుడు మనము అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు రెవల్యూషన్ అంటే పోస్ట్ ఆఫీస్ కూడా ఒకప్పుడు ఉన్న కాకుండా ఇప్పుడు టోటల్ గా చేంజెస్ వచ్చింది. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ కు ఇప్పటికీ చాలా తేడా ఉంది. మీకు అన్ని డబ్బు వేయటం తీయటం అనేది అది జరుగుతూ ఉంది. ఫాస్ట్ గా డబ్బు పంపించడానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చేసింది. అట్లాగే మీకు మీ నోటీస్ కూడా వచ్చి ఉండొచ్చు. ఈవెన్ పాస్పోర్ట్స్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసెస్ ని బెస్ట్ గా యూటిలైజ్ చేయాలి, దే ఆర్ బీయింగ్ అండర్ యూటిలైజ్డ్ అని చెప్పేసి వాళ్ళు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టారు. ఎక్కడ పెట్టారు? పోస్ట్ ఆఫీస్ లోనే పెట్టారు. ఎందుకంటే నేను కర్నూలులో నేనే స్టార్ట్ చేశాను ఇక్కడ. లాస్ట్ వన్ సార్ నాకు వచ్చాను సార్, లాస్ట్ వన్ ఒకటిసారి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇంకా మిగతా కాలర్స్ ఉంటారు. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది ఫారినర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా సేవింగ్స్ చేయాలనుకుంటే బ్యాంకు లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసు. ఇది ఒక్కటి మీ కానీ ఏమైనా తెలిసి ఉంటే అదొకటి రేడియోలో చెప్తే అది కూడా యూటిలైజ్ చేసుకుంటారు సార్ విన్న వాళ్ళు. ఎందుకంటే రిలేటెడ్ పోస్ట్ ఆఫీస్ మ్యాటర్ కాబట్టి అదొకటి అడుగుతున్నాను. అది జస్ట్ మీరు మీకు తెలిస్తే ఏంటి ఏం కథ దాని గురించి జస్ట్ లాస్ట్ కు ఒక 2 నిమిషాలు చెప్తే చాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ తీసుకున్న శ్రీ గారికి, ఆ తర్వాత మన అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, కాల్ చేస్తున్నాను. బాయ్ అండి. బాయ్ బాయ్ అండి. సుబ్బారావు గారు, వారు అన్నట్టుగా డిపాజిట్ ఒక పర్సన్ ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు అండి పోస్ట్ ఆఫీస్ లో? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనే ఒకటి ఉన్నది, దాంట్లో మినిమం ఒక 50 రూపీస్ స్టార్ట్ చేయాలి. మాక్సిమం లిమిట్ ఏం లేదు, ఎంతైనా దాంట్లో డిపాజిట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. దానికి 4% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది సేవింగ్స్ బ్యాంక్. అట్లాగే రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి, అంటే 5 ఇయర్స్ దాకా ఎవరి మంత్ ఒకసారి కడుతూ ఉండాలి. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తూ మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఈవెన్ 1 లాక్ వేయచ్చు, 2 లాక్ వేయచ్చు, డిపెండింగ్ ఆన్ ది కెపబిలిటీస్. అట్లా మంచి స్కీమ్ అది రికరింగ్ డిపాజిట్స్ అనేది. తర్వాత టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, అట్లా వాటికి డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది. 6%, 7%, అట్లా పీరియడ్ని బట్టి 8% అట్లా ఉంటుంది. తర్వాత కిసాన్ వికాస్ పత్రాస్ అనేవి ఉన్నాయి, అవి కూడా దాదాపు 8 ఇయర్స్, 7 మంత్స్కు డబల్ అవుతుంది. మనం 100,000 రూపాయలు వేస్తే మళ్ళీ 2 లాక్స్ అట్లా ఇచ్చే ఆ స్కీమ్స్ ఉన్నాయి సేవింగ్స్ బ్యాంక్ దాంట్లో. ఇప్పుడు అంతా కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. అంటే మీరు సపోజ్ ఒక చోట ఓపెన్ చేశారు, మీరు ఒక కడపలో ఓపెన్ చేశారనుకోండి, లేదు ఇంకో చోట ఓపెన్ చేశారు, ఎనీ ప్లేస్ ఆల్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్స్ చేసేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా. అదొక అడ్వాంటేజ్. ఒక్క నిమిషం సార్, మనకి ఒక మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు, ఇంకో ఇద్దరు ఆత్మీయులు కూడా వచ్చారు. నా పేరు లవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. లవరాజ్ గారు స్వాగతం అండి. అయితే మీతో ఒక చిన్న విషయం పంచుకుందామని మీకు చేశాను సార్. ఓకే చెప్పండి సార్.
అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అంటే ఒక ఫ్రెండ్లీ మ్యాన్ గా ఇంత ముందు ఉండేవారు అండి, ఇప్పుడే ఉంటున్నారు, లేరండి నన్ను. అదేంటంటే మాది ఒక పల్లెటూరు అండి, ఆ పల్లెటూరు దగ్గరికి పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చాడు అనుకోండి, మధ్యాహ్నం పూట వచ్చేవాడు ఆయన. ఆ ఉత్తరం వస్తే ఆ జనాలందరూ కూడా అతని చుట్టూ చేరి మాకొచ్చే మాకొచ్చే ఉత్తరాలు అని అప్పుడు అడిగేవారండి. అడగడమే కాకుండా ఏంటంటే అది అందరికి అంటే చదువు రాలేని వాళ్ళు కూడా చదివి చక్కగా వినిపించి అప్పుడు అతను వెళ్ళేవాడు అండి. అప్పుడు పరిస్థితి మా చిన్నతనం. అప్పుడు ఏంటంటే ఈ జనాలు ఎంత సంతోషించేవారు అంటే ఓహో అలాగా అని. అదేంటంటే అది చాలా సరదాగా ఉండేదండి అప్పట్లో. అప్పట్లో పల్లెల్లో అయిపోయిందా మీరు అడగటం? అప్పట్లో పల్లెల్లో కొంచెం లిటరసీ రేట్ తక్కువ, అంటే అక్షరాస్యత తక్కువగా ఉండేది కాబట్టి పోస్ట్ మ్యానే రావాలి, ఆయనే చదివి వినిపించాలి, వాళ్ళందరికి ఆనందం కలిగించాలి. సరే ఆనందం అంటే ఆనంద విషయం అనుకోండి, లేదంటే ఏదంటే అది చెప్పాలి వాళ్ళు. అట్లా చేసేవాళ్ళు పల్లెల్లో. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ కొంచెం అక్కడక్కడ ఉన్నారు ఇంకా. పోస్ట్ మ్యాన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు. ఈవెన్ స్టిల్ నౌ దేర్ ఆర్ సమ్ పోస్ట్ మెన్ హూ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇమేజ్ ఇన్ ది సొసైటీ. ఇంకా మంచి ఇమేజ్ తో ఉండే పోస్ట్ మెన్ ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. నేను ఒకసారి గవర్నర్ గారి దగ్గర ఒక అప్రిషియేషన్ తీసుకోవడానికి వెళ్ళాను డిపార్ట్మెంట్ తరఫున. అప్పుడు గవర్నర్ గారు మన నరసింహన్ గారు, మన బోత్ ఏపీ తెలంగాణ గవర్నర్ గారు, ఆయన చెప్పేవారు పోస్ట్ మ్యాన్ అంటే ఆయన పోస్ట్ మ్యాన్ వచ్చే టయాన్ని బట్టి మేము వాచ్ సెట్ చేసుకునే వాళ్ళము. సో ఇప్పుడు కరెక్ట్ గా 10 అయింది అని మేము వాచ్ సెట్ చేసేవాళ్ళము, అంత పర్ఫెక్షన్ గా ఉండింది అని ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు ఒకసారి. అంటే అఫ్ కోర్స్ ఆ రోజుల్లో హలో స్టిల్ పోస్ట్ ఆఫీస్ ఫ్రెండ్లీ టు ది పీపుల్ ఇన్ ఆల్వేస్. ఎందుకంటే అన్ని రకాలుగా ఇప్పుడు ఇంతకుముందు కేవలం పోస్ట్ వచ్చేది, ఇప్పుడు అదర్ స్కీమ్స్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అనుకోవచ్చు అండి, పాస్పోర్ట్ సర్వీసెస్ అనుకోవచ్చు, ఈవెన్ బ్యాంక్ కూడా వచ్చింది ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని, అది కూడా త్రూ పోస్టల్ సిస్టమ్ అది కూడా డెవలప్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసెస్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు బెటర్గా సర్వీసెస్. బ్యాంకింగ్ ఏటీఎంస్ సిటీస్ లో మాత్రమే ఉంటాయా, చిన్న ఊర్లకు కూడా వాటిని పెట్టే అవకాశం ఏమైనా ఉందా సార్? ఉంది ఉంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్, తర్వాత రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అట్లాంటి చోట్ల పెట్టారు ఇప్పుడు. అంటే పల్లెల్లో ఆల్రెడీ ఉన్న స్టాఫ్ ద్వారా ఇదే బ్యాంక్ సర్వీసెస్ ఇవ్వాలన్నది కాన్సెప్ట్. అది ఇంకా ఇప్పుడు పికప్ అవుతా ఉంది, ఒక 2 ఇయర్స్ అయింది అది స్టార్ట్ చేశారు. బహుశా రాబోయే రోజుల్లో దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ది నేషన్. లవరాజ్ గారు ఓకే వారు వెళ్ళినట్టున్నారు. నమస్కారం, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. నమస్కారం అండి. మన ముందున్నారు ఎస్వి సుబ్బారావు గారు. నమస్తే సార్. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి. కడప ప్రభుత్వ కళాశాల పునేటిగా పనిచేస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. చాలా కాలం తర్వాత పోస్టల్ కి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే చిన్ననాటి కాలకు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తరాలు చూడటం అనేటువంటిది మీరు చెప్పినట్టు ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తే టైం సెట్ చేసుకునే వాళ్ళని. నిజంగా నా 10th దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ వర్డ్ ఆయన ఆ రోజు మీటింగ్ లో మాకు అందరికి అప్రిషియేషన్స్ ఇస్తూ ఆ రోజు చెప్పిన వర్డింగ్ అది. ఎందుకంటే మన విఠల్ గారు చెప్పారు ఇజ్రాయెల్ లో ఇప్పటికీ 99% పోస్టల్ యూసేజ్ ఉంది అనేటువంటిది. కాకపోతే అది ఆయన చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇజ్రాయెల్ లో అంత ఇంపార్టెన్స్. కాకపోతే అక్కడ ఒక విషయం చెప్పారు ఆయన, ఇంటి దగ్గర ఉండేటువంటి బాక్స్ లో ఒక చిన్న ఎస్ఎంఎస్ లాంటి అంటే ఒక సమాచారాన్ని అందులో పడేసి మీరు వచ్చి మేము ఉత్తరాన్ని తీసుకెళ్ళండి అని
చెప్పడం అనేటువంటిది ఆ దేశంలోకే చెందింది అది. అలాంటిదే ఒకవేళ అలాంటిదే కానీ ఇక్కడ జరిగింది అనుకోండి, ఆ చిన్న ముక్క వేసే వాళ్ళ ఉత్తర ముక్క తీసుకోవచ్చు కదండి, ఇదేంటని చెప్పి ప్రశ్నించే అవకాశం మన వారికి ఉంటుందని. తెచ్చి వేసిన వాళ్ళు ఏమా అది మాత్రం ఎందుకు తెచ్చి ఇవ్వలేదు అనే ప్రశ్న ఖచ్చితంగా వేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళ పద్ధతి ఎందుకు అలా పెట్టుకున్నారు కానీ ఏంటండి మీరు మీకు ఉత్తరం వచ్చింది ఒళ్ళి వచ్చి తీసుకెళ్ళండి అనే విషయాన్ని మా బాక్స్ లో వేయటం కంటే అదే ఉత్తరం తెచ్చి మీరు వేసి వెళ్ళొచ్చు కదా అనేటువంటిది. కానీ వారు ఆ దేశస్తులు దాన్ని బాగా ప్రకటించారు. కాకపోతే అలవాటు పడ్డారు అక్కడ, అలవాటు ఏదైనా అలవాటు పడాలండి. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొరియర్ అనేటువంటిది రావటం మూలాన ఈ యొక్క తపాలా శాఖ బాగా దెబ్బతినింది అనేటువంటి నా అభిప్రాయం. కొరియర్ అనేటువంటిది రాకపోయినట్లయితే ఇదే కొనసాగి ఉండేదేమో. అంటే యాక్చువల్ గా ఇది డిపార్ట్మెంట్ మోనోపోలీ, ఇది మోనోపోలీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెటర్స్ కన్వే చేయడానికి ఉంది మోనోపోలీ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు లెటర్స్ అని చెప్పకుండా వాళ్ళు అన్ని పార్సల్స్ అని ఆర్టికల్స్ అని ఆ రకంగా చేస్తూ ఉంటారు, చట్టపరంగా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి సార్, నేను ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగంలో చేరక మునుపు ఒక 2 సంవత్సరాలు జీపీఓలో షార్ట్ డ్యూటీ క్లర్క్ గా నేను పనిచేసి మీకు అవగాహన ఉంటుంది. షార్ట్ డ్యూటీ క్లర్క్ 80లో అది నేను చేశాను. ఎస్డిసి షార్ట్ డ్యూటీ క్లర్క్ అనేటువంటిది ఉదయం 2 అవర్స్ ఆఫ్టర్నింగ్ 2 అవర్స్ పెట్టారు, అందులో పనిచేశాను. నాకు పోస్ట్ ఆఫీస్ తో అనుబంధం ఉంది. నూటికి 100% పనిచేసే డిపార్ట్మెంట్స్ లో ఇది ప్రథమంగా ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఒకప్పుడు సెలవులు కావాలని కోరుకునేటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నాతో పాటు అప్పుడు పనిచేసిన వాళ్ళు చెప్పేది, మనకి సెలవు వచ్చింది అనుకోండి ఉత్తరాల కట్టలు విపరీతం. సో బట్వాడాలో చాలా జాప్యం జరిగేది. హలో 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 చెప్ కొంచెం స్టాప్ అయింది మధ్యలో, బ్రేక్ అయింది. హలో చెప్పండి సార్. కాబట్టి అవన్నీ ఇప్పుడు మీరు ఈ కార్యక్రమానికి నిజంగా శ్రీదేవి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక తపాలా శాఖకు సంబంధించినటువంటి ఒక సీనియర్ అధికారిని మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ పరిచయం చేయడం అనేటువంటిది గత స్మృతులను గుర్తు చేస్తునేలాగా చేసే అవకాశం. అదే చెప్పుకొస్తున్నాను. నిజంగా తెలుగు ఎన్ఆర్ఐ ఇలాంటి కార్యక్రమాలని చాలా చాలా ప్రోత్సహిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది. ఒక పాటలకు మాత్రమే పరిమితం కాదు, వేరే కార్యక్రమాలు కూడా నిర్వర్తించి విజయవంతం చేయగలిగినటువంటి దాన్ని ఈ కార్యక్రమం ద్వారా రుజువు చేయడం జరిగింది. సో మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు మంచి సంగీత జ్ఞానం కలిగినటువంటి వారు, చక్కగా పాటలు పాడతారని విన్నాం. ఈ కార్యక్రమంలో మన శ్రోతలందరి కోసం ఏదైనా ఒక మధుర గీతాన్ని ఆ పాత మధురాన్ని ఒకటి వినిపించాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఒకటి ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి గారికి, ఇంతసేపు తెరవకే ఉండి అన్ని వింటున్నటువంటి శోభారాణి గారికి కూడా, ఇక మీరు మ్యూట్ లోంచి బయట వచ్చి మీరు ముచ్చటించవచ్చు శోభారాణి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ త్యాగరాజ్ గారు. బాయ్ అండి, కాల్ చేస్తూ ఉండండి. తప్పకుండా, ధన్యవాదాలండి. త్యాగరాజ్ గారు నేను వచ్చేస్తానండి మీట్ లోంచి బయటికి. శోభారాణి గారు ఇంతసేపు మీరు స్వాగతం టు ఎన్ఆర్ఐ రేడియో. ధన్యవాదాలు.
ఇంతవరకు ఓపిగ్గా వేచి ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన షో అండి, మన షో అండి కాబట్టి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించారు, సో ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శోభ గారు నమస్తే అండి. శ్రీదేవి గారు అట్లాగే సార్, నమస్తే సార్ మీకు. నమస్తే నమస్తే శోభారాణి గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా ఒక్క మాట అండి, ఇప్పుడు ఏటీఎం కార్డు ఇస్తున్నారు మనకి పోస్టల్ లో. ఇప్పుడు ఆ ఏటీఎం కార్డు ఏంటంటే కేవలం మళ్ళీ ఆ తపాలా శాఖ వారు పెట్టిన ఏటీఎం కి వెళ్తేనే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ గానీ మిగతా ఎస్బీఐ లో గానీ ఇది చల్లట్లేదండి. ట్రై చేశారా మీరు? చేసామండి, చాలా సార్లు ట్రై చేసాము. మరి ఎస్బీఐకి ఆంధ్ర బ్యాంక్ కి రావటం లేదు. కంపల్సరీ ఇది ఎక్కడైతే పోస్టల్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఏటీఎం లో అయితేనే అవి పనిచేస్తున్నాయి ఏటీఎం కార్డ్స్. అవునా? అవునండి. అంటే అప్డేషన్ ఏదైనా అయి ఉండాలి. కార్డ్స్ ఇప్పుడు కొంచెం అప్డేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందు అది ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ తీసుకొని, బోత్ అంటే ఇంటర్ ఆపరేటబుల్ అని, ఇంటర్ ఆపరబుల్ అని బ్యాంక్ కార్డ్స్ పోస్ట్ ఆఫీస్ ఏటీఎం లో వర్క్ చేయాలి, పోస్ట్ ఆఫీస్ ఏటీఎం కార్డ్స్ బ్యాంక్ దాంట్లో కూడా చేయాలని ఒక అగ్రిమెంట్ అయింది సెంట్రల్ లెవెల్ లో. అది వర్క్ చేశాయి కూడా, ఎందుకంటే నేను చూశాను, ప్రాక్టికల్ గా చూశాను నా కార్డ్స్ తో. అయితే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా మరి ఎందుకంటే కార్డ్స్ అంతా కూడా చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఏమి బ్యాంక్స్ కూడా వాళ్ళ ఏటీఎం కార్డ్స్ కూడా అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. అక్కడక్కడ ఈ థెఫ్ట్ అంటే ఏమంటారు దాన్ని, సైబర్ క్రైమ్స్ లాగా అవుతున్నాయని వాళ్ళు ఏదో అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. బహుశా ఆ ప్రాసెస్ లో మరి ఇప్పుడు వర్క్ కాకుండా ఉన్నాయో మరి, లేటెస్ట్ పొజిషన్ నాకు తెలియదు. ఈ ఏటీఎం కార్డు ఇచ్చారు 1 ఇయర్ క్రితమే ఇచ్చారు. పోస్ట్ మాస్టర్ గారు అన్నారు మీకు అన్ని బ్యాంకుల్లో చెల్లుతుంది, వెళ్ళి తీసుకోండి అన్నారు. సరే అని మేము ట్రై చేసామండి, ఆంధ్ర బ్యాంక్ లో ట్రై చేసాము, ఎస్బీఐ లో ట్రై చేసాము, కానీ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ మేము పోస్ట్ ఆఫీస్ వెళ్ళి అడిగాం. అడిగితే పోస్ట్ మాస్టర్ గారు మళ్ళీ దాన్ని ఏంటో మరి నెట్వర్క్ ఏదో చూసారు, మళ్ళీ వర్క్ అవుతుందండి చూసుకోండి అన్నారు. సరే అని మళ్ళీ వెళ్ళి ట్రై చేసామండి, కానీ రాలేదండి. రాకపోతే మళ్ళీ ఏం చేసామంటే, మేము మాది విలేజ్ అండి, విలేజ్ లో మాకు దగ్గరలో ఉన్న పెద్ద బ్యాంక్ ఏమీ లేదు, మన పోస్టల్ కి సంబంధించిన బ్యాంక్ లేదు. హలో, పోస్టల్ కి సంబంధించిన తీసుకున్నామండి, అక్కడ వర్క్ అవుట్ అయింది, పోస్టల్ బ్యాంక్ లోనే వర్క్ అవుట్ అయింది. అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. అది మీరు తీసుకున్న చోట మీరు ఒక కంప్లైంట్ అక్కడ ఇవ్వాలి, మీరు ఇట్లా చెప్పి ఇచ్చారు మాకు బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మాకు ప్రాపర్ గా వర్క్ చేసే అన్ని చోట్ల వర్క్ చేసేదే అంటేనే ఇవ్వండి అని మీరు ఒక రిటర్న్ గా ఇచ్చేసేయండి కంప్లైంట్. కన్సర్న్డ్ సూపరింటెండెంట్ ఉంటారు అక్కడ, ఒక డివిజన్ కు సూపరింటెండెంట్ గా ఉంటారు, అలాగా ఇంకా కొంతమంది అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన ఉంటారు ఆఫీసర్స్, అక్కడ వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దే విల్ సెటిల్ ది ప్రాబ్లమ్. ఇది ఏదైనా మరి మీ కార్డ్ లో ప్రాబ్లమ్, పర్టికులర్ కార్డ్ ప్రాబ్లమ్, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉందా అనేది సెటిల్ చేస్తారు. ఎందుకంటే ఇది మనం ఇక్కడ లోకల్ గా చేసుకున్న అగ్రిమెంట్స్ కావు, ఇవి ఢిల్లీ లెవెల్లో డైరెక్టరేట్ లెవెల్లో జరిగిన అగ్రిమెంట్స్ కాబట్టి కంపల్సరీగా వర్క్ చేయాలి. చేయడం లేదు అంటే దేర్ ఇస్ దేర్ మే బి సంథింగ్ రాంగ్ లోకల్ గా ఉంటుంది, అది సాల్వ్ అవుతుంది, లేదంటే కార్డ్ అయినా మీకు చేంజ్ చేసి ఇవ్వాలి వాళ్ళు. అది కానీ మీరు ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఐ థింక్ దట్ గ్రీవెన్స్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక లెటర్ మేము రిజిస్టర్ కవర్ ఒకటి రాస్తామండి, దాని మీద ఎక్నాలజ్మెంట్ అని రాస్తాం. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఏడి అంటే విత్ అక్నాలెడ్జ్మెంట్ అని. ఆ పెట్టినప్పుడు అసలు అక్నాలెడ్జ్మెంట్ కి ఎటువంటి విలువ ఇవ్వట్లేదండి. తిరిగి అసలు వాళ్ళకి చేరిందా చేరలేదా, మళ్ళీ మాకు ఆ అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా రావట్లేదండి. నెల తరబడి వెయిట్ చేసినా రావట్లేదు. మీకు రిటర్న్ రావడం లేదు. రిటర్న్ రావట్లేదండి.
చేరలేదో తెలియదు, మళ్ళీ ఫోన్ కాల్స్ చేయటమో మీకు వచ్చిందా రాలేదా ఇలా కనుక్కోవాల్సి వస్తుంది, కానీ ఆ ఎక్నాలజ్మెంట్ అనేది రాలేదు. శోభ గారు, మీరు ఎక్కడ రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నారో ఆ పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాని గురించి మీకు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని నా ఒపీనియన్. మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్ కూడా ఉంది, ఇండియా పోస్ట్ వెబ్సైట్ కూడా ఉంది, దీంట్లో మీరు మీ ఆర్టికల్ కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే సెర్చ్ చేయొచ్చు దానికి కూడా, అంటే ఏమైంది ఫలానా చోట మీరు హైదరాబాద్ పంపించారు, హైదరాబాద్ లో ఎప్పుడు అది డెలివరీ చేశారా ఆ పర్టికులర్ రిజిస్టర్ లెటర్ అనేది కూడా మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే, జనరల్గా రావాలి అక్నాలెడ్జ్మెంట్ రావాలి, ఆన్లైన్ లోనే చెకింగ్ అవుతుంది కానీ అక్నాలెడ్జ్మెంట్ అనేది రావట్లేదు, బాధ్యత అయితంగా అది. ఓకే అండి, సార్ చెప్పారు కదా వెబ్సైట్ ఓపెన్ టు ఆల్ అన్నమాట ఆ వెబ్సైట్. ఓకే అండి, థాంక్యూ అండి. ఓకే అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, కాల్ చేస్తుండండి, బాయ్ అండి. సుబ్బారావు గారు, చెప్పండి. శ్రీదేవి మంచి పాటను పాడండి, మీరు చక్కగా పాడతారని విన్నాంగా, ఇందాక అడిగారు ఆడియన్స్ కూడా, శ్రోతల కోసం ఒక మంచి పాట వినిపించండి. ఒక మంచి పాట, ఓకే, ష్యూర్ ష్యూర్. బులి బులి అరేని బుగ్గల దానం ఎప్పుడు పాడండి. ఈరోజు వైకుంఠ ఏకాది కాబట్టి. ఓకే, హలో, చెప్పండి, పాడండి సార్. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిందే పాడదాం ఒకటి. అలాగే స్వామి వారి పాటనే వినిపించండి. స్వామి వారి పాట ఎట్లాగూ అందులో వైకుంఠ నైట్ టైం కాబట్టి వైకుంఠ ఏకాదశి. శేషశైల వాస శ్రీ వెంకటేశ, శేషశైల వాస శ్రీ వెంకటేశ, శయనించు మాయ శ్రీ చిద్విలాస, శేషశైల వాస శ్రీ వెంకటేశ, పటుపాను పైన పవలించర స్వామి, పటుపాను పైన పవలించర స్వామి, భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ, పటుపానుపు పైన పవలించర స్వామి, భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ, చిరునగవులొలుకుచు చిగురించు మీము, చిరునగవులొలుకుచు చిగురించు మీము, తనివి తీరాగాంచి తరియింతుము మేము, శేషశైల వాస శ్రీ వెంకటేశ, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలవేలు మంగకు అలుకరానియకు, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలివేలు మంగకు అలుకరానియకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, ముదు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, మురిపించి లాలించి ముచ్చటలు దీర్చి, శేషశైల వాస
శ్రీ వెంకటేశ. మనకు ఇప్పుడు చాలా మంది ఆత్మీయులు వచ్చారు, ఒక్కసారి వాళ్ళందరినీ పలకరిద్దామండి. హాయ్ అవినాష్ గారు, సౌజన్య గారు, లక్ష్మీ గారు, అందరికి స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి స్పెషల్ షో. నమస్కారం. సుబ్బారావు గారితో మాట్లాడండి. ముందు నేను మాట్లాడండి. అవినాష్ గారు మాట్లాడండి. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అవినాష్ గారు. సార్, నేను ఎలాంటి ప్రశ్న అడగను, ఉత్తరాల్లో నాకున్న కొన్ని జ్ఞాపకాలు చెప్తాను సార్. రెండు జ్ఞాపకాలు. వెరీ గుడ్, చెప్పండి సార్. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు వేసవి సెలవులకి వెళ్ళేటప్పుడు ఆ ఊళ్ళో ఉత్తరాలు చదివేది నేను ఒక్కడేనండి. ఒక ఉత్తరం చదివితే నాకు 20 పైసలు వచ్చేది. అది అంటే తప్పు మంచి గిరాకీ అనమాట. అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మకి నేను రాసిన ఉత్తరాలన్నీ ఆవిడ దాచుకున్నవి, నాకు కనిపించేవి, అవన్నీ నేను తీసుకొచ్చాను. అందులో నేను రాసిన ఉత్తరాలు ఒకసారి చదివితే కింద తప్పులుంటే క్షమించండి, తప్పులుంటే క్షమించండి పంచాలు రాసేవాడు. అది అర్థమైన అనుభవాలు అండి. మీరు వచ్చిన తర్వాత మొదటి నుంచి వింటున్నాను. మీరు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. అలాగే ఒకసారి నాకు పాత జ్ఞాపకాలు మొదటి జ్ఞాపకాలని గుర్తు చేశారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవినాష్ గారు కాల్ చేస్తుండీ, బాయ్ బాయ్ అండి. సౌజన్య గారు మ్యూట్ లో ఉన్నారు, వచ్చేయండి. చెప్పండి చెప్పండి మేడం గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సజన్య గారు నమస్తే. ముందుగా మన శ్రోతలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే మన ఆర్జే భార్గవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఆర్జే భార్గవి గారికి హ్యాపీ బర్త్డే టు యూ. ఎన్ఆర్ఐ రేడియో తరపున, శ్రోతల తరపున, సుబ్బారావు గారి తరపున. సౌజన్య గారు చెప్పండి చెప్పండి. మీరు ఇవాళ టాపిక్ ఏంటండి? అదే అండి, ఉత్తరాల గురించి మీ స్వీట్ మెమరీస్. ఇప్పుడు ఆ లేటెస్ట్ గురించి చెప్పండి, మీకున్న అనుభూతులు. ఉత్తరాలు అంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి రాసేవాడు కానీ అంత ఐడియా లేదు వాటి గురించి. ఎందుకంటే చాలా తప్పు మీరు రాసినవి. అమ్మ రాస్తూ ఉంటే అమ్మ కార్డ్ మీద కానీ ఎన్వలప్ మీద కానీ రాస్తూ ఉంటే కిందని మేము రాసేవాళ్ళం మా పేరు పెట్టేసి. అంత అలాంటివి తప్ప స్పెషల్ గా మేము సింగిల్ గా ఎప్పుడు ఉత్తరాలు రాయలేదు. ఎప్పుడు లీవ్ లెటర్స్, స్కూల్లో లెటర్లు తప్ప ఎప్పుడు ఏమి రాయలేదు. సో అది సంగతి. ఉత్తరాలు అంటే బాగుంది. ఉత్తరాలు ఎక్కడ, అన్ని ఈమెయిల్స్ లేదంటే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అయిపోయి కాబట్టి ఉత్తరాలు ఎక్కడ రాసేది లేదు. అయితే ఇవాళ పోస్ట్ ఆఫీస్ తో టచ్. హలో చెప్పండి. డిస్టర్బెన్స్ గా ఉంది. ఒక చిన్న పల్లవి పాడదామని టైం ఉంటే. రంగుల రాట్నం సినిమా పాడండి పాడండి పాడండి. పోస్ట్ ఆఫీస్ గురించి పాడండి, మంచి పాట. అయ్యా స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును, నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ,
పతి దేవు ఒడిలో నా మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా ఏడేడు శిఖరాల నే నడువలేను ఏ పాటి కాను కలందించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగా విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. అది సాంగ్. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు భక్తి గానం. థ్యాంక్ యూ సో మచ్. వినిపించాలి అంటే మరి సౌజన్య గారా ఇప్పుడు మాట్లాడుతున్నారు? అవునండి అవునండి. మా మాట వినిపించండి అంటే మీరు వినిపించడం అంటే కమ్యూనికేషన్ చేయండి అనే కదా అర్థం. కమ్యూనికేషన్ చేయడం అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ పోస్ట్ ఆఫీస్ అంటేనే కమ్యూనికేషన్స్ పోస్ట్ ఆఫీస్ అనుకోండి. లక్ష్మి గారు ఒక నిమిషం వెయిట్ చేస్తారా? అలా లక్ష్మి గారితో మాట్లాడదామండి. సౌజన్య గారు మీరు మాట్లాడేసండి, నేను డ్రాప్ అవుతాను, మీరు లక్ష్మి మాట్లాడేసండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్, బై బై అండి. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు శ్రీ గారు? బాగున్నారా? యా బాగుందండి షో, చాలా బాగుంది. చాలా విషయాలు చెప్తా ఉన్నారు, కాదు నాకు పెద్దగా అంతగా అవగాహన లేదులే కాబట్టి అందుకే కాల్ వింటూ ఉన్నాను. బట్ సుబ్బారావు గారే కదా? అవునండి సుబ్బారావు గారు. నమస్తే అండి సుబ్బారావు గారు, బాగున్నారండి? అవునండి నేనేనండి. యా చాలా చక్కగా పాడారండి, పాటలు చాలా బాగా పాడుతున్నారండి మీరు. బాగుంది అండ్ మంచి విషయాలు చెప్తున్నారు, సో ధన్యవాదములండి రేడియోకి వచ్చి మా అందరికి వినిపిస్తున్నందుకు, మంచి విషయాలు చెప్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు మీకు చాలా అవార్డులు వచ్చాయి, మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, అందులో మీకు ద బెస్ట్ అనిపించిన ఒక అవార్డు గురించి చెప్పండి సార్. బెస్ట్ అంటే నేను ఒక బెస్ట్ సూపరింటెండెంట్ గా అవార్డు తీసుకున్నాను ఒక 2 ఇయర్స్ బ్యాక్. అంటే ఆల్ వర్క్స్ అన్ని తీసుకుంటారు బెస్ట్ ఒక అవార్డు ఇవ్వాలంటే. అన్ని అంటే ఏ రకంగా సర్వీసెస్ వస్తున్నాయి మొత్తం ఆ యూనిట్ లో, ఒక కర్నూలు డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ అనుకుంటే మొత్తం జిల్లాకు సంబంధించి ఆ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది పోస్ట్ ఆఫీసు, వాళ్ళంటే ఆ ఉపయోగపడంలో ఎంత కృషి చేశారు ఒక సూపరింటెండెంట్ గా అని అన్ని ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని ఇస్తారు బెస్ట్ అవార్డుగా. అది నాకు బాగా హ్యాపీ అనిపించింది. అట్లాగే అది చెప్పండి, మీకు వచ్చిన అవార్డ్స్ అన్నిట్లో కూడా ద బెస్ట్ అంటే ఒక పెద్ద పొజిషన్ లో మీరు రిటైర్ అయ్యారు, అందులో కూడా బెస్ట్ ఆఫీసర్ గా అవార్డు తీసుకుని రిటైర్ అయ్యారు. నిజంగా గర్వంగా చాలా గర్వంగా ఉందండి, మీలాంటి గొప్ప వారిని మన ఎన్ఆర్ఐ రేడియోలో పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మీకు ప్రత్యేకంగా మరీ మరీ మా తరపున, ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, టెక్నీషియన్ సతీష్ తరపున, అందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మరొక్కసారి మీకు నచ్చిన ఒక పాట పల్లవి పాడండి, టైం అయింది సైన్ అప్ చేసేయాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఒక మంచి పాట, ఘంటసాల పాడింది సార్ చిత్ర కుటుంబం అని. సమయం అయిపోయినది, ఇంకొక నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు రెడీగా ఉంటారు, పాడండి. జస్ట్ 1 మినిట్ పాడొచ్చునా? 1 మినిట్.
ఆడవే ఆడవే జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే ఆదికవి అన్నయ్య అవతరించిన చోట ఆదికవి అన్నయ్య అవతరించిన చోట తెలుగు భారతి అందియలు పల్కినేల ఆంధ్ర సంస్కృతి తీయని క్షీరధారలై జీవ కలలోల్కు గోదావరి తరంగాల ఆడవే 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 జలకమ్ములాడవే యలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, చాలా చాలా అద్భుతంగా పాడారు సార్. ఇంకా టైం లేదు పూర్తిగా పాడదామంటే షార్ట్ అన్నారు. పాటలు వినిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా మంచిగా సాగిపోయింది. వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. బాయ్ అండి, 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 కలుద్దాం. బాయ్.